సంగారెడ్డి జిల్లా పాటాన్చెరు పీఎఫ్ ఆఫీసులో ఒక ఉద్యోగి లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై సిబిఐ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉద్యోగి 3,000 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా తేలింది. సదరు ఉద్యోగిని తనిఖీలు చేయగా అతని వద్ద డబ్బు మాత్రం కనిపించలేదని సమాచారం. ఆ తర్వాత ఆ డబ్బుల కోసం అధికారులు ప్రత్యేకంగా వెతకాల్సి వచ్చింది. చివరకు తనిఖీలో డబ్బులు కూడా లభించడంతో ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు అతను ప్రాథమికంగా లంచం అడిగినట్టు ఫిర్యాదు ఇవ్వడంతో సిబిఐ అధికారులు దాడి చేశారు. పంచనామా నిర్వహించి రాత్రి 1 గంట సమయంలో అతన్ని అదుపులోకి తీసుకుని వెళ్తూ మీడియా సమాచారం అడుగుగా సమాధానం దాటవేసిన అధికారులు కేసు నమోదు చేసుకుని తమ కార్యాలయానికి తరలించారు. అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను సిబిఐ కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం ఇస్తామని ఒక అధికారి వివరణ ఇచ్చారు. వారి పేర్లను చెప్పడానికి కూడా వారు నిరాకరించారు. మీరు